వరి తర్వాత స్థానంలో సాగయ్యే ఆహార పంటల్లో మొదటి స్థానంలో ఉంది మొక్కజొన్న మొక్కజొన్న పంటను అనేక చీడపీడలు ఆశించినప్పటికీ పంట అన్ని దశల్లో ఆశించి తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తోంది కత్తెర పురుగు ఈ పురుగులు పంటను ఒక దండులాగా ఆశించి నష్టం చేస్తాయి కేవలం రసాయన మందుల పిచికారితో వీటి ఉధృతిని అదుపు చేయడం కష్టం కత్తెర పురుగు నివారణకు రైతులు సమగ్రంగా సామూహికంగా చర్యలు చేపట్టాలంటూ సమగ్ర యాజమాన్య విధానాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ వనకాలంలో సాగు చేసే ఆహార ధాన్య పంటల్లో మొక్కజొన్న పంట అనేది ముఖ్యమైనది ఈ మొక్కజొన్న పంటకు సాగుకు బరువైన పొలాలు అనేది అనుకూలం ఈ మొక్కజొన్న లోపల ప్రధాన సమస్య చూసుకున్నట్లయితే కత్తెర పురుగు మన మొక్కజొన్న పంటను ఈ యొక్క కత్తెర పురుగు అనేది మనం పంట విత్తుకున్నప్పటి నుంచి పంట కోసే వరకు అన్ని దశ లోపల ఆశించి పంటను ముప్పై ఐదు నుంచి ఎనభై శాతం వరకు దిగుబడిని తగ్గించే ఆస్కారం ఉంది కాబట్టి ఈ మొక్కజొన్న లోపల వచ్చేటటువంటి కత్తెర పురుగును రైతులందరూ సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి ముఖ్యంగా మనం ఈ మొక్కజొన్న పంట లోపల కత్తెర పురుగు యొక్క జీవిత చక్రం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు తల్లి రెక్క పురుగు ఆకుల యొక్క అడుగు భాగాన గుంపులు గుంపులుగా ఒక గుంపుల మూడు వందల నుంచి నాలుగు వందల గుడ్లు అంటే ఒక ఆడ పురుగు మనకు పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు గుడ్లు పెడుతుంది మూడు రోజుల తర్వాత ఈ గుడ్డు నుంచి పిల్ల పురుగు అనేది పొదగడం అనేది జరుగుతుంది ఈ పుల్ల పురుగు తొలిదశ లోపల మనకు ఆకుల మీద ఉండేటటువంటి పత్రాహరితాన్ని గోకి తినడం ద్వారా ఆకుల మీద చారలు అనేది ఏర్పడుతుంది ఈ యొక్క లార్వ దశ అనేది మనకు ఇరవై ఐదు రోజుల్లో కంప్లీట్ చేసుకుంటుంది ఆ తర్వాత ఈ యొక్క పురుగు మొవ్వు లోపల ఉండి మొవ్వు నుంచి బయటకు వచ్చి కోశస్ దశగా మారుతుంది ఈ కోశస్ దశ అనేది మనకు ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో పూర్తి చేసుకుంటుంది ఆ తర్వాత రెక్కల పురుగు దశ ఈ రెక్కల పురుగు దశ అనేది మనకు మూడు నుంచి నాలుగు రోజుల లోపల పూర్తి కావడం అనేది జరుగుతుంది మొత్తంగా మనం కత్తెర పురుగు చూసుకున్నట్లయితే ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల లోపల కత్తెర పురుగు జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటుంది ఈ యొక్క కత్తెర పురుగు ఆశించిన పంట లోపల నష్టపరిచే విధానం చూసుకున్నట్లయితే మనం పంట వేసుకున్న తొలి దశ లోపల ఆకుల మీద నిలువటి చారలు కనిపించడం ఈ యొక్క పురుగు మొవ్వు లోపల ఉండి మొవ్వును తినడం ద్వారా మొవ్వు కుళ్లిపోవడం మొవ్వు ఎండిపోవడం అంతేకాకుండా ఆకుల యొక్క పై పైభాగంన ఈ యొక్క పురుగు విసర్జించిన పదార్థాలు కనిపించడం ఇంకోటి ఆ పీకి చూస్తే అది ఈజీగా ఓడి రావడం తర్వాత ఈ పురుగు ఒకవేళ కండే దశలోపల ఆశిస్తే గట్లా మొక్క యొక్క కండల మీద కూడా వాటి లోపల ఉండేటటువంటి గింజలను ఏర్పడి పడుతున్న గింజలను తినడం అనేది నష్టపరిచే లక్షణాలు కాబట్టి ఈ పురుగు మనకు పంట అన్ని దశ లోపల ఆశిస్తుంది కాబట్టి రైతులు ఒక యాజమాన్య పద్ధతులతోటి ఈ యొక్క కత్తెర పురుగును అదుపు చేసుకోలేరు కాబట్టి తప్పకుండా వారు సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలి ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొక్కజొన్న సాగు చేసే రైతులు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి కోసం సాయంత్ర పోల్ ప్లస్ తయోంబిథాక్జం కలిసినటువంటి మందు ఐదు మిల్లీ లీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళలో ఆరబెట్టుకొని విత్తుకోవాలి ఇంకోటి విత్తేటప్పుడు కూడా మనం పంటను లోతస్సు దుక్కులు అనేది దుండుకోవాలి తర్వాత పంట చుట్టూ ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు మనం మొక్కజొన్న పంటను ఏక పంటగా కాకుండా స్వల్పకాలిక కందిరకాలైనటువంటి పీఆర్జీ నూట డెబ్బై ఆరుతో అంతర పంటగా వేసుకోవడం అనేది ఉత్తమం పంట లోపల అక్కడక్కడ ఒక పది నుంచి పన్నెండు వయాకర పంగళ కర్రలు అనేది అమర్చుకోవాలి ఈ పంగల కర్రలు అమర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటి మీద పక్షులు వాలి ఎక్కడైతే ఈ యొక్క కతరె పురుగు యొక్క లార్వాలు కనిపిస్తావో వాటిని ఏరుకొని తినడానికి అవకాశం ఉంటుంది మనం పంట విత్తుకున్న నలభై ఐదు రోజుల నుంచే ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి తర్వాత జీవ సంబంధితమైన పురుగు మందులైనటువంటి బ్యాసలా స్థోరోజెన్సిస్ రెండు గ్రాములు కానీ లేకపోతే మెటరైజం అనైసఫిల్లీ ఐదు గ్రాములు కానీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా కొద్దివరకు ఉపయోగం ఉంటుంది ఇవి ఈ పద్ధతులు పాటించలేని ఎడల మనం పాటించాల్సిన పద్ధతులు వచ్చేసి రసాయన పద్ధతులు ఈ రసాయన పద్ధతులు అనేది మనం పంట విత్తుకున్న పన్నెండో రోజుల నుంచే మనం ఒక్కసారి క్లోరాన్ ట్రనోలిపోల్ అనే మందు పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి తర్వాత మనం ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులప్పుడు ఎకరానికి కార్బోఫిరాన్ త్రీ జీ గులను మూడు నుంచి నాలుగు కిలోలను మువ్వులో పడే విధంగా వేసుకున్నట్లయితే కూడా కొద్దివరకు మనకు కత్తెరి పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది కానీ యాభై నుంచి యాభై ఐదు రోజుల దశలోపల మాత్రం ఒక్కసారి మనం ఇమామెక్టిన్ బెంజోయిట్ పాయింట్ ఐదు గ్రాములు లేదా స్పైనోటోరం అనే మందు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఈ యొక్క పురుగు మందులు పిచికారీ చేయలేని ఎడల మనం విషపు ఎర అనేది బాగా ప్రాచుర్యం పొందింది రైతువారి పద్ధతి లోపల ఈ విషపు ఎర తయారీకి మనం చూసుకున్నట్లయితే ఒక పది కిలోల తౌడు ఒక కిలో

తౌడు బెల్లం రెండింటిని తీసుకొని ఒక రాత్రంతా నానబెట్టేసి పులేపెట్టాలి తర్వాత మరుసటి రోజు సాయంత్రం ఈ తవుడు బెల్లం కలిసినటువంటి దాన్ని తీసుకొని దాని లోపల మనం ఒక ఐదు వందల మిల్లీలీటర్ల మోనోక్రోటోఫోస్ని కలిపేసుకొని వాటిని సాయంత్రం పూట ఒక చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనం ఈ యొక్క మొక్కజొన్న యొక్క మొవ్వులో వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ కత్తెర పురుగు ఉండేది ఏంటంటే మనకి తవుడు బెల్లం కొంచెం తీయగా ఉండడం వలన వాటిని తిని అందులోపల ఉండేటటువంటి పురుగు ఇంకా అవకాశం ఉంది కాబట్టి రైతులు ఒక్క పద్ధతి కాకుండా సామూహికంగా సరైన సమయంలో గుర్తించి అన్ని పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే ఈ కత్తెర పురుగును తక్కువ ఖర్చుతోటి అదుపు చేసుకొని మొక్కజొన్న పంటల లోపల అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది